పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పెద్దపల్లి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 51వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బాలింత స్త్రీలకు బ్రెడ్ పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అసోసియేషన్ నాయకులు కాశీపాక వాసు, రాసూరి హరికృష్ణ, పెరక నీరజులు సిటీ న్యూస్తో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పెద్దపల్లి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 51వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బాలింత స్త్రీలకు బ్రెడ్ పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు కాశీపాక వాసు, రాసూరి హరికృష్ణ, పెరక నీరజ్లు సిటీ న్యూస్తో మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 51వ జన్మదినమును పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగిందని, అలాగే బాలింత స్త్రీలకు బ్రెడ్ పళ్ళు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ చిరంజీవి యువత అధ్యక్షులు వీరమల్ల విద్యాసాగర్ రావు, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు విన్నం రవీందర్, సముద్రాల రాజ్ కుమార్తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ కన్వీనర్ ఇర్లా అజయ్, కో కన్వీనర్ కనుకుంట్ల శివ, సాయి గౌతమ్, బొంకూరి అఖిల్, కుక్క మనోజ్, పెరక లడ్డు, పొన్నాల మణిదీప్, సిరిసిల్ల శ్రీనివాస్, మణికంఠ, లక్కీ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా హెడ్క్వార్టర్లో మా అభిమాన నటుడైన గౌరవ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మరి పెద్దపల్లి జిల్లా అభిమాన సంఘం కేక్ కట్ చేసి పళ్ళను ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు పంచడం జరిగింది. మరి పెద్దపల్లి జిల్లా ప్రజాని గారికి మరి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి పెద్దపల్లి జిల్లా పక్షాన మేము కోరుకుంటున్నాం. జనసేన అధినేత మాతా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 51వ జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ప్రజా జీవితం ప్రజా సమస్యలపై పోరాటం చేయడుకు కావలసిన శక్తిని సంకల్పాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అన్నయ్య బర్త్డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక మాతా శిశు సంక్షేమ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పాలు, బ్రెడ్ అదేవిధంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చిన్న కార్యకర్తలు కానీ ప్రజా సమస్యలకు పోరాటం చేస్తూ అలాగే సేవా కార్యక్రమం చేసుకుంటూ మరింత ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై జనసేన. కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మాతా శ్రీ సంక్షేమ ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. మా హీరో గారి జీవితం ఎలాగైనా హ్యాపీగా ఉండాలని మాతో పాటే ఇరు రాష్ట్రాలు అభిమానులందరూ ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బర్త్డే మీదగా నిర్వహించడం జరుగుతుంది. మా హీరో హ్యాపీగా ఉంటూ మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలని చెప్పేసి మన సీఎం అయ్యి అన్ని రకాలుగా ముందుకు సాగ. స్ఫూర్తి మానసిక వికలాంగుల స్కూల్లో శుక్రవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డేను ఘనంగా జరిపారు. పవన్ కళ్యాణ్ అభిమాని బండారి సాయికృష్ణ ఆధ్వర్యంలో పవర్ స్టార్ బర్త్డే జరిపారు. పిల్లలకు ఫ్రూట్స్ ఇచ్చి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. పవన్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు రాజేష్, సత్యనారాయణ, రఘు, మనోహర్, సందీప్, అనిల్, హరికిరణ్లు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో సాయికృష్ణ చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా పూర్తి వికలాంగుల్లో కేక్ కటింగ్ మరి అన్నదానం నిర్వహించడం జరిగింది. మా అన్నయ్య చేసే సేవ కవర్కరైనా సినిమాలైనా పవనిజమైనా రాజకీయాలను ఏదైనా మా అన్నయ్య వెంటే ఉంటాం. మేము మా అన్నయ్య కోసం మేము ప్రాణాలు నయిస్తాము. మా అన్నయ్య ఇప్పటికీ ఆయురారోగ్యంతో ఉండాలని, ఉన్నత పదవులు సాధించాలని, నెక్స్ట్ ఆంధ్ర సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు స్థానిక స్ఫూర్తి మానసిక వికలాంగుల దానిలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అన్నయ్య ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అన్నయ్య నెక్స్ట్ సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నాము.